సత్యసాయి వాహినిలు మానవాళి ఉద్ధరణకై సాయి భగవానుని దివ్య హస్తాల నుండి జాలువారిన ఆధ్యాత్మిక సాహితీ సౌరభాలు ఓం శ్రీ సాయిరాం. 1958 మహాశివరాత్రి పర్వదినం నాడు భక్తుల ప్రార్థన మేరకు స్వామి స్వయంగా పేరునిస్తూ సనాతన సారథి అనే మాసపత్రికను ప్రారంభించారు. సత్యసాయి భగవానుడే స్వయంగా ప్రేమవాహిని, ధర్మవాహిని, జ్ఞానవాహిని ఇలా 15 వాహినుల పేరిట 26 ఏళ్లపాటు ప్రతి మాసం వ్యాసాలను సనాతన సారథికి అనుగ్రహించారు. సాయి తత్వబోధ, సాయి ప్రేమ సారం ఈ 15 వాహినులలో నిక్షిప్తమై ఉంది. ఆ వాహినుల పరంపరలోని ఇప్పుడు మీరు వినబోయేది ధ్యానవాహినిలోంచి ఒక భాగం. ధ్యానమునకు సహాయము, నిష్కాపట్యము, నిర్మలత్వము, వినయము. కటిక చీకటిలో నావికులకు సముద్ర మధ్యమున త్రోవచూపు దీపస్తంభము వలె జీవన్ముక్తులు, మార్గదర్శకులు. అంధకారమునందు మునిగి దారి తెలియని వారికి ఆధ్యాత్మిక ప్రకాశములు దారిచూపుచున్నవి. అందరూ ఒక భగవంతుని ఉదరమందున్నవారే. ఒక పెద్ద కొలనులో అనేక రకములైన చేపలు, పురుగులు ఇటూ అటూ తిరుగుచుండును. అట్లే ఈ చిన్న మనుష్య స్వరూపములన్నీ పరమాత్మ అను సముద్రమందు అటూ ఇటూ కదలచుండును. ఈ దృశ్యము చాలా భయంకరముగా ఉండును. కొన్ని అపక్వజీవులు స్వార్థముతో, స్వలాభముతో అటూ ఇటూ కదలచుండును. అనేక మంది అజ్ఞాన మనుజులలో కూడా కొద్దిమంది పూర్తిగా వృద్ధి పొందిన జీవన్ముక్తులు, జ్ఞానులు, యోగులు కలరు. అజ్ఞానులలో కూడా ఇట్టి జనులు కలిసి ఉండుట వల్ల ఎవరు జ్ఞానులు, ఎవరు అజ్ఞానులు అన్నది తెలుసుకునుట కష్టము. నెత్తురునందు తిరుగు ఎర్రటి పురుగులను చూడవలనన్నా భూతద్దము సహాయము లేనిదే తెలియరావు. కాన అట్టి జ్ఞానులను స్థూలరూపమున చూడవలనన్నా వారిని చూచి భూతద్దము కావలను. ఆ అర్థమే ఈ ధ్యానము. ఈ సృష్టియందుండు విచిత్రములను, వింతలను చూచుటకే ఆశ్చర్యముగా ఉండును. అయితే ఇప్పటి ప్రకృతి వాతావరణమును పట్టి చూడ ప్రకాశము చూపువారు చాలా తక్కువగా ఉన్నారు. కాన వారిని వీరిని ఆశ్రయించి దారి తప్పిన మార్గములలో పడుటకన్నా పరమాత్మపై సంపూర్ణ ప్రేమ విశ్వాసములు పెట్టి గురువు, దైవము, తల్లి, తండ్రి సర్వమూ నీవే అని భగవంతుని ఆశ్రయించిన ఏ త్రోవనూ తప్పరు. తానునూ తప్పుదారి చూపించడు. అట్టి పవిత్ర భావనలో దృఢత్వము, అనుభవము కలగవలనన్న ధ్యానమొక్కటియే ఏకైక మార్గము. ప్రేమతో, విశ్వాసముతో ఇష్టరూపమును, ఇష్టనామమును స్మరించి ధ్యానించినా చాలును. అట్టి దానికి సంతోష స్వభావమును వృద్ధిపరుచుకొనవలను. ఎల్లప్పుడూ సంతోషముతో కూడిన నవ్వుముఖము కలిగి ఉండవలను. ఇదే మానవునికి మంచి మృదత్వమునిచ్చును. జనులు కూడా నిన్ను ప్రేమింతురు. అప్పుడు పరమాత్ముడు కూడా నిన్ను చూచి సంతోషించును. నిష్కపట ప్రయత్నముతో, నిర్మల స్వభావముతో, వినయ విధేయతలతో ధ్యానమును ఆచరించు. అప్పుడు నీ మనోభీష్టములను తప్పక పొందగలవు. ఎట్టి మాటలందునూ ఉద్రేకము తెచ్చుకొనవద్దు, ధైర్యము కోల్పోవద్దు. ఎట్టి వారినైనా గౌరవించు. అట్లుండిన సర్వజన సమాన ప్రేమ అభివృద్ధి ఎగును. అప్పుడు ధ్యానము శాంతముగా కొనసాగును. ఔషధము వాడక జబ్బు కుదురు మార్గము ధ్యానమొక్కటియే. దీని మూలమున సూచనాశక్తి కూడా కుదురును. మంచి శక్తిగల సూచనచే ఏ జబ్బునైనను కుదర్చవచ్చును. మానవుని ప్రతి మాటయందును 2 విధములైన వృత్తులు గలవు. మాటలలో శక్తివృత్తి, లక్షణవృత్తి అని 2. ఉపనిషత్తులో లక్షణవృత్తి తీసుకొనబడను. వేదస్వరూపమనగా వేదముల ఆకారము కాదు అర్థము. లక్షణవృత్తి బ్రహ్మమును తెలియపరచును. ఇందులో ముఖ్యముగా గమనించవలసిన విషయమేమనా, మృదు మధురమైన మాటలతో మాటలలోని శక్తిని వినియోగించవలను. సర్వభూతములయందు పరమాత్మను దర్శించవలనన్నా మాటలలోని మాధుర్యము ఎంతయో తోడ్పడను. ఏమండి, అయ్యా, ప్రభు అను మాటలు ఎంత విశ్వాసమును కుదుర్చును. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి ఎంత ఉల్లాసమిచ్చును. వాని మనస్సెంత హాయిగా ఉండును. అట్లే హాయి ఆనందములతో ధ్యానము చేసిన ఎంత త్వరలో ఏకాగ్రత కుదురును. అట్లు కాక మన మాటలలో ఇతరులను
నిందించు వాక్యములు ఆడినా వాటివల్ల ఇతరుల నిందలకు మనము గురి అయి ఈ రెండూ చేరిన అశాంతిలో మనము అల్లాడుచు అట్టి అశాంతి సమయమున ధ్యానమునకు పూనుకొన్న ఏదియూ జరుగక ధ్యానమును కూడా అపవిత్రం చేయవలసి వచ్చును. కాన ధ్యానమునందు మనం ఆనందమును అనుభవించవలనన్నా దానికి మునుపు మనమెంతో ఆనందమైన సంభాషణలతో లేక సంతోషమైన మనములతో చింతనలో భాగము వహించి ఉండవలను. మృదు మధురమైన సంభాషణ కూడా ధ్యానమునకెంతయో తోడు. మానవుడు అట్టి స్వభావములు అలవరుచుకొనవలను. మానవుడు శరీరమున వదలినను స్వభావములు లోకమున నిలిచియే ఉండను. నడవడికలు మానవునికి నిజమైన కీర్తి బలము, గుణమే శక్తి. ఈ గుణము ఒక్క సాక్షాత్కారము కొరకు వినియోగించు, దానినే పట్టుపట్టు. ఇట్టి సమయములలో ఏమి జరిగినను తృప్తిగానే ఉండవలను. ఇది చాలా ముఖ్యమైన విషయము. తృప్తియే ఆనందమును అభివృద్ధిపరచును. తృప్తిగల మనసు ఒక అంతులేని పండుగ వంటిది. ఆశ వల్ల మనసుకు నిలకడ ఉండదు, ఏకాగ్రతను కుదర్చలేము. ఆశ శరీరములోని ఒక మంట, మనిషిని క్రమేణా దహింపచేయును. ఆశకు తృప్తి ఒక విరుగుడు మందు. ఎండలో చెమడలు కార్చుకుంటూ అలసి ప్రయాణము చేయువానికి చల్లటి నదీ స్నానమెంత హాయినిచ్చునో ఆ ప్రకారము లోభమును అగ్ని వల్ల కప్పబడుచున్న దురాశగల వ్యక్తి తృప్తి అను జలాశయములో స్నానము చేసినా పూర్తిగా సౌఖ్యమనుభవించును. మోక్షమార్గమునకు దాని ఆశకు ప్రాకులాడవలను. కాని క్షుద్రమైన ఈ లోక సుఖములకై జీవితమును అర్పితము చేయరాదు. సర్వమును సర్వేశ్వరునకు అర్పితము చేయవలను. అదే నిజమైన తృప్తి. దానికే శాంతి సంతోష విచారణ. వీనిలో ఏ ఒక్కటైనను లోపరుచుకునవలను. అప్పుడు సాక్షాత్కార ప్రాప్తి కలుగును. అట్లు లోపరుచుకున్న శక్తి ఒక స్మరణ ధ్యానమునందు మాత్రమే ఉద్భవించును. అది వేరుచోట చిక్కదు, చిక్కబోదు. అన్నింటికంటే సంతోషమును మీరు స్వాధీనము చేసుకున్నా మిగిలిన రెండును వాటంతరవే చేరిపోవును. తృప్తి కన్నా మనుజునకు లాభము చేకూర్చు పదార్థము వేరొకటి లేదు. ఈ సంతృప్తిని మూడు లోకముల కంటే మిక్కిలి ధనమని చెప్పవచ్చును. అట్టివాడు అనుభవించు భగవత్ విభూతులు ఇంతింత అని చెప్పరానివిగా ఉండును. కామధేనువు కల్పతరువుల కంటే సంతోషముగా ఉండును. వాణిలో వాడు మునిగి ఓలలాడును, ఆడవచ్చును. అట్టి స్థిరమైన ఆనందమును మాని కేవలము దేహ సంబంధమునకే ప్రాకులాడవద్దు. ఈ అస్థిరముగ శరీరమునందు మోహముంచవద్దు. ఈ దేహమును పనిముట్టుగా ఉపయోగించుకోము. పంచభూతములచే తయారు కాబడిన జీర్ణమై నశించు ఈ శరీరమునకు నీవు వ్యతిరేకమైనవాడుగా తెలుసుకునము. నీవు అనువాడవు ఎక్కడ చూచినను అవినాశముకు ఆత్మస్వరూపుడవని భావించుకో. నీవు నివసించు గృహము నీకంటే ఎట్లు విలక్షణమై వేరుగా ఉన్నదో అటులనే అజ్ఞానము వల్ల నిన్ను కొంతకాలము ఆవరించిన ఈ శరీరము కూడా అట్టిదే. నీవింత కష్టపడుటకును దుఃఖపడుటకును నీ బానిసత్వమునకును ఈ శరీరమే మూల కారణము. బాగుగా తెలుసుకో. నీ ఇష్టప్రకారము దేహము నడవలనే కాని నీవు లొంగిపోవలదు. దీనిని వదలవేయుటకు కానీ ఏదైనా కట్టుబాట్లయందు శరీరమును కదలక మెదలక బంధించుటకు కానీ దీక్ష పూను, సిద్ధముగా ఉండు. అయితే శరీరమును కొన్ని విషయములందు మాత్రము జాగ్రత్తగా తర్ఫీదు చేయవలెను. ఇప్పుడు పైన చెప్పినవన్నీయు యథార్థముగా ఆత్మసంబంధమునకు చేరినను బాహ్యరీతిగా దీనిని కొంత పరిచర్యలు క్రియారూపమున చేయవలసి ఉన్నవి. పైన చెప్పినట్లు పనిముట్టుగా ఉపయోగించుకున్నటలో ఈ జీవనదిని దారుటకు నీ శరీరమును ఒక పడవగా వినియోగించు. అందునిమిత్తము ఆవలి ఒడ్డు చేరువరకు, అనగా పరమార్థమును చేరువరకు దీనికి బలహీనము కాక, దీనికి గాయములు కాక, చిల్లులు పడక, అవయములనే బోటు సర్వభాగములు శిథిలము కాక ఉండినట్లు జాగ్రత్త వహించవలను. అనగా వేళవేళకు మితాహారము, బలమైన సాత్విక ఆహారము, దానికి తగిన క్రమమైన శరీర కృషి ఇవి మానరాదు. ఆ కృషియే ఆధ్యాత్మికమున చేర్చినా అదే దాని క్రమమైన కర్మగా నిలుచును. అదియే ధ్యానము, స్మరణ, పూజ, భజన. ఇట్టి అభ్యాసము చేయనప్పుడు కానీ తదుపరి కానీ సంతోషముగానే ఉండవలను. దీనిని మరవరాదు. అలసట గాని నిరుత్సాహము గాని పడరాదు. అట్లు కొంత అలసట కలుగునట్లయినా ఈ సాధనలు చేసిన తర్వాత కొన్ని శనగ గింజలు గాని, కస్కస్ గింజలు గాని, బాదం గాని రాత్రి నీళ్లలో నానవేసి సాధన పూర్తి కాగానే అవి భుజింపుము. ఇవి శరీరమునకు చలదనము బలమును ఇచ్చును. ఇట్లు ప్రతి మానవుడు కూడా ధ్యాన సాధనలతో
తృప్తి అను సద్గుణమును వృద్ధి చేసుకొనవలను. తృప్తి అన్నది సాత్విక గుణము, అది సోమరతనమును రానియ్యదు. భగవంతుని వైపు మనసును పోనిచ్చును, శాంతినిచ్చును, అనవసరమైన స్వలాభపు పనులకు ఆటంకము చేయును. అట్టివాడు పూర్తిగా సత్వగుణము కలవాడై ఉండును, లోనుండు ఆత్మతో సమ్మేళనము కలుగును. అతను ఎంత పని అయినను విసుగు విరామము లేక చేయగలడు. అనేకమైన మార్గములలో పోవు మనోవికారములను కేంద్రీకరింపబడును. పూర్వపు ఋషులు, భిక్షుకులు, యోగులు ఇట్టి సంతృప్తి వల్లనే నిశ్చింతగా సాధన చేసుకుని సార్థక్యము కాంచుచుండరి. తృప్తియే సాధకులకు సాక్షాత్కార మార్గమున నడచుటకు తగిన ఉత్సాహమును, శక్తిని ప్రసాదించును. ఆ త్రోవలో ఉండు కష్టములేవియూ తెలియకుండా చేయును. ఈ గుణమును కలిగి ఉండుట వల్లనే సాధకుడు ప్రపంచమునందుల అశాశ్వతమైన వస్తువులన్నీయూ విషమువలను, గడ్డిపోచవలను చూడగలుగుతున్నాడు. తృప్తి వల్ల వివేక వైరాగ్యములు, విచారణాశక్తి బలపరుచుకొనవచ్చును. ఇట్టి అనుభవములు పొందిన మీరా చరిత్ర చూడు. రాధా, జయదేవ, గౌరాంగాదులను తలంచుడు, నిజము తేలును. వాసనానాశనమే ధ్యానము యొక్క ఆశయము. లోకమున మానవ జీవితం యొక్క ఆశయము ఆత్మను తెలుసుకునుటయే, అనగా ఆత్మసాక్షాత్కారము పొందుట. అట్లు పొందవలనన్న జీవి పూర్తిగా వాసనారహితుడై ఉండవలను. ఆ విధముగా వాసనలను పూర్తిగా తొలగించుకునుటయే మోక్షము. వాసనలు రెండు విధములుగా ఉన్నవి, ఒకటి శుభవాసన, రెండు అశుభవాసన. శుభవాసనలు తిరిగి జన్మ లేకుండడి పవిత్ర భావములతో నిండి ఉండును. అశుభవాసనలు మనసును వృద్ధిపరచును. అట్లుగాక శుభవాసనలు వేయించిన విత్తనములెట్లు మొలకెత్తవో ఆ విధముగా మంచి వాసనలు గలవారికి జన్మలు ఉండవు. మంచి వాసనలు నిన్ను అంటిపెట్టుకొనినా బ్రహ్మజ్ఞానము సులభముగా పొందవచ్చును. అట్టి మంచి వాసనలకు గుర్తులే మహాత్ములతో సత్సంగము, వారి దర్శన స్పర్శన సంభాషణములు, వాటిపై అభిరుచి, దయ, ఓర్పు, ప్రేమ, సహనము, సత్యము, ధైర్యము, క్షమ, బ్రహ్మచర్యము మొదలగునవి. ఇవి శుద్ధవాసనలు అనబడును. అశుద్ధవాసనలు అనగా మనసును చలింపచేయు విచిత్రములను చూడవలనను ఆశ, అనగా సినిమాలు, రజోగుణ సంబంధమైన ఆహారములు తినవలనను ఆశ, మాంసము, చేపలు, కళ్ళు, సారాయి, మత్తు పదార్థములు ఇత్యాది తిండ్లపై ఆశ, చెడుతలంపులు, కోపము, మోహము, దురాశ, అహము, మోసము, గర్వము, ఈర్ష్య, అసూయ ఇత్యాది గుణములు. ఇట్టి మలిన వాసనలు మూడు రకములు, లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన. అందమైన రూపము, బలిష్టమైన శరీరము, ఆరోగ్యము, ముడతలు పడని చర్మము, పుష్టిగా నుండు కండరములు కావాలనను కోరికలన్నీయూ దేహవాసనలు. శాస్త్రమునందు గొప్ప విద్యావంతుడనై ఇతరులను పరాజయము వనర్చవలనను కోరిక, గొప్ప పండితుడనై అందరికంటెనూ మిన్నయైన వాడుగా ఉండవలనను ఆశ మొదలగునవి శాస్త్రవాసన. ఇక లోకవాసన, కీర్తి కోరుట, అధికారమును, గొప్ప హోదాలను కోరుట, పేరు ప్రఖ్యాతులను, గౌరవమును, ఆధిక్యమును కోరుట ఇత్యాది గుణములన్నీయూ లోకవాసనలు అనబడను. ఇవన్నీయూ మలిన వాసనలే. ఇవి సంసారమున బంధించి తరచూ ఇహలోకమునకు తెచ్చుచుండును. మనస్సు పెద్ద వృక్షము, దానికి బీజములు రెండు గలవు, అవియే వాసన, ప్రాణము. విత్తనము పెద్ద చెట్టుగా మారును, చెట్టు నుండి విత్తనములు వచ్చును. ప్రాణము యొక్క కంపనములు వాసన నుండి కలుగును, వాసనలు ప్రాణము యొక్క కంపనము వల్ల పనిచేయును. ఇందులో ఏ ఒక్కటి నశించినను మిగిలిన రెండూ నశించును. కావున మనసున ఈ రెండునూ నశింపవలనన్న అందులోనున్న అజ్ఞానమును నిర్మూలించవలను. తానొక్కడేగాక అతనికొక అసుర కుమారుడు కూడా కలడు, వాడే అహంకారి. అట్టి అసుర అహంకారికి ఇద్దరు బిడ్డలు, అవియే రాగము, వాసన. కనుక రాగమునకు వాసనకు దగ్గర సంబంధము కలదు. రాగమెచ్చడనుండునో వాసన అచ్చడనే ఉండును. అవి అన్యోన్యమైన సోదరీమణులు. రాగమనగా ఇచ్ఛ లేక స్నేహము. రాగము వల్లనే మానవునకు మమత కలుగుచున్నది. ఆ మమత వల్ల ఆశలు, ఆశల ఫలమునకై చింతించవలసి ఉండును. కావున మొదట రాగమును, వాసనను పోగొట్టుకునవలనన్న
అహంకారము చంపవలెను. అహంకారమును రూపమాపవలనన్న అజ్ఞానమును హతమార్చవలెను. అట్టి అజ్ఞానమును నాశనమునర్చి సుజ్ఞానాభివృద్ధి చేయుటయే ధ్యానము యొక్క ఆశయము. అజ్ఞాన అహంకార రాగ వాసనల నాశనమే జీవికి మోక్షప్రాప్తి. ఎవడు వాసనలకు దాసుడై మెలంగునో వాడే జ్ఞానహీనుడు అనబడను. అతడు నిజముగా దుర్బలుడు. అట్టివాడైనను చింతపడనక్కరలేదు. వాసనను నిర్మూలనము చేసిన తక్షణము కోల్పోయిన దైవతత్వమును మరలా సంపాదించుకునవచ్చును. వాసనలు హృదయాంతర్గతమై ఉండును, కలవరపరచును. సంస్కారముల కలవరములు లేక కదలికల వలన సౌఖ్యము యొక్క జ్ఞప్తి కలుగును. సౌఖ్య జ్ఞప్తి వలన కోరికల వల్ల ఇంద్రియములు వాటి నాయకుడైన మనస్సు కలిసి పనిచేయక తప్పవు. అప్పుడు మానవుడు తాను ఆశించిన వస్తువులను సంపాదించి వాటిని అనుభవించవలనని ప్రయత్నించును. ఇవి అతి సూక్ష్మమున స్వల్పకాలమునందే అనగా కనురెప్ప పాటలో జరుగును. వాసనలు అంత సూక్ష్మమైనవి. విత్తనమందు పెద్ద చెట్టు, దాని పువ్వులు, కాయలు, రెమ్మలు ఎట్లు ఇమిడి ఉన్నవో అట్లు వాసనయందే ఇన్నియూ ఇమిడి ఉన్నవి. కనుక వాసనలే మానవుని విషయసుఖములకు కారణము. వాసనయే లేని ఎడల మనస్సు నిర్మలమగును. ఆ కారణమున దాని సంబంధమైనవన్నీయూ నశించును. వాసనే సత్యమార్గమునకు, ఆత్మమార్గమునకు, అమరత్వమునకు పరమశత్రువు. మలిన వాసనలతో నిండిన మనస్సు బంధములకు లోబడును. వాసన నిర్మూలమైన మనస్సు మనస్సే కానేరదు. ప్రకృతియే వాసనామయ ప్రపంచము. వాసన వల్ల మనస్సు వస్తువులపై ఆకర్షింపబడి వాటి విషయమై మననము చేయుచుండును. వాసనలే నశించిన మనస్సు వస్తువుల విషయమై తలంపదు. మనస్సునకు ఏ రంగు వేసినా ఆ రంగు కలిగి ఉండును. మనస్సు ఒక బట్ట వంటిది. సాత్విక వాసన వల్ల మనస్సునకు తెల్లరంగు కలుగును. రాజస వాసన వల్ల మనస్సు ఎర్రరంగుగా మారును. తామసిక వాసన వల్ల నల్లరంగుగా మారును. కావున వాసనలు ఏ విధముగా ఉండునో మనస్సు ఆ విధముగానే ఉండును. ఇట్టి వాసనలను నాశనము చేయటమే మనుజుని ధ్యానధారణ. అట్టి ధ్యానధారణలు చేసుకున్నట్టుకు కూడా తగిన శక్తి కలుగును. మనస్సు అంటే వాసనల సమూహమని కొందరు లోకమున అనుకుందురు. ఎన్నియో సంవత్సరముల నుండి ధ్యాన తత్పరులై ఉన్నను తగినంత ధ్యానధారణలు కుదురకున్నవి అనుచున్నారు. ఇందుకు కారణము స్పష్టము. దీనిని వేరుగా చెప్పనక్కరలేదు. వారు వాసనలను నశింపచేసుకునలేదనే తేలును. కావున ధ్యానాధారణలకు విరోధమైన వాసనలను నిర్మూలనము చేయవలను. అట్టివారు గట్టి పట్టుపట్టవలను. నమ్మకము దృఢముగా ఉండవలను. సాధకులు అప్పుడప్పుడు మరణ వాసనలు కలిగినచో వాటిని తన ఆధ్యాత్మిక సాధనల వలనను, ఇచ్ఛాశక్తి వలనను స్వాధీనపరచుకునవలను. జీవన్ముక్తి యందు వాసనలు దగ్ధమైన స్థితియందుండును. గృహస్థునియందు అవి సమృద్ధిగా ఉండును. వాసనలను అణచినంత మాత్రమున మనకు లాభమేమీ లేదు. విషసర్పము యొక్క కోరలు పూర్తిగా పెరిగివేయినట్లు వాసనలను పూర్తిగా నిర్మూలించవలను. అట్టి స్థితియందు మానవుడు బ్రహ్మాకారమును పొందగలడు. పవిత్ర వాసనలు ఇన్ని ఉన్నను ప్రమాదము లేదు. పవిత్ర వాసనలు కూడా ఒక బంధనే. మనమొక ముల్లుని ఇంకొక ముల్లుతో తీసి రెండునూ పారవేసినట్లు మలిన వాసనలు మంచి వాసనలతో తొలగించిన తర్వాత మంచి వాసనలు కూడా వదలవలను. అనగా మోక్ష వాసన కూడా క్రమేణా నశించవలను. అప్పుడే నీవు ఆ వస్తువును పొందగలవు. బంగారు బంధనమైనా ఇనుప బంధనమైనా బంధన బంధనే గాని వేరు కాదుగదా. ఈ రెండు బంధనముల నుండి విముక్తుడు కావలను. అనగా వాసనారహితుడు కావలను. శుభవాసనైనా అశుభవాసనైనా రెండూ ఉండదగినవి కావు. సాక్షాత్కారము పొందవలనైనా వాసనాక్షయము, మనోనాశము, తత్వజ్ఞానమును అభ్యసింపవలను. మోక్షమన్నా పైవాటిలో ఒకటి ఉన్నా సరిపోదు. జీవన్ముక్తుల యందు వాసనలు కాలిన విక్తనములవలే నిలిచి ఉండును. అవి తిరిగి జన్మలకు కారణము కావు. చూడు, కారణశరీరమే అజ్ఞాని. అది వాసనలతో సంస్కారములతో నిండి ఉండును. ఆత్మయందు వాసనలు ఉండవు. ఆత్మరూపుడు సదా నిర్మలుడు, లింగభేదము లేనివాడు, మనస్సు ఇంద్రియములు రూపము లేనివాడు. అంతేకాదు అతను ప్రాణము కూడా లేనివాడు. అట్టి ఆత్మరూపుని ధ్యానము నిర్మలము కాక మరణమిట్లగును? అంధకారము ప్రకాశము రెండును
ఒకే సమయమున చేరవన్నట్లు పవిత్రత నిర్మలత్వము చింత అపవిత్రత జుండున వాసనల నశింపు ద్వారా మనస్సును లయపరచి సచిదానంద బ్రహ్మమందు కదలక నిలుపవలను. లోకములో నుండు అన్ని కర్మాగారముల కన్నా శరీరమనే కర్మాగారము చాలా అద్భుతమైనది. అది భగవంతుని సంబంధమైనది కనుక అది అంత అద్భుతమైనది. ఇంతటి విచిత్ర కర్మాగారమునందు వాసనలు కోరికలుగా మారి మలిన వాసనలు నశింపచేయబడి మంచి వాసనలు తయారై ఊహలు బయలుదేరును. క్రమక్రమేణా అమితమైన వెలగల బ్రహ్మజ్ఞానమనడు వెన్నవంటి వస్తువు తయారగును. కాన వాసనలు మొదట నిర్మూలనము చేయవలను. వాసనలు నిర్మూలనము చేసుకునుట చాలా కష్టము. సులభముగా పర్వతములనైనను పెరికివేయవచ్చు, కానీ వాసనలను పెరికివేయుట అంత సులభము కాదు. అయినా బలహీనుడు కాక ఇచ్ఛాశక్తి తీవ్రతను నిశ్చయత్వము స్థిరత కలిగి ఉండిన కొద్ది కాలములోనే వాటిని నశింపచేయవచ్చును. అందుకు ఎన్ని బాధలు కష్టములు ఆటంకములు వచ్చినను నీ తీవ్రమైన నిశ్చయమైన ఇచ్ఛాశక్తిని మాత్రము వీడకూడదు. అవియే దీని మూలమును నాశనము చేయును. వాసనలు మానవుని మనస్సును లోబరుచుకొని బానిసలుగా చేసుకుని ఆటలాడుచుండును. సారాయి, బ్రాంది, నల్లమందు ఇత్యాది మత్తు పదార్థములు కొన్ని గంటలే మత్తునందుంచును. వాసనాశక్తి అట్లుగాక జన్మముల నుండి తరబడి పడి ఉండను. ఇట్టి బలవత్తరమైన వాసనను వదలుటే ధ్యానము యొక్క గమ్యము. మలిన వాసన నిర్మూలనమే మంచి సూచన ధ్యానమునకు. వాసన ప్రేరణయందున్నవాడు త్రాగుబోతు వలె ప్రపంచమందు తిరుగుచుండును. అట్టివారికి సత్యాసత్య విచక్షణ శూన్యము. వాసన యొక్క సంపూర్ణ శక్తి వలన వాటి యొక్క పరిణామములు వారికి జ్ఞప్తియందుండవు. అట్టివారు సిగ్గు యొగ్గు అనవి లేక విషయ సౌఖ్యములను నాశించుచుందురు, అనుభవించుచుందురు. వాసనలలో ఇముడిన వారికి బుద్ధి పనిచేయదు. విషయ సౌఖ్యములు అనుభవించుకొలది వాసనలు మొద్దుబారి దృఢమైపోవును. అందుకనియే గీతయందు ఫలత్యాగము చేయమని తెలుపుట. ఫలమును నాశించుకొలది వాసనలను అభివృద్ధి చేసుకున్నవారగుదురు. అట్టివారికి గర్వము దానివల్ల పొగరుబోతుతనము ఈ రెండూ కూడా బలపడును. అట్టివారు ధనము కొరకు ఎంతటి అన్యాయమైన కార్యములనైనా చేయుదురు. ధనమే వారు దైవముగా భావింతురు. ధనము అవసరమే, కాని మించిన ధనము, సుఖమివ్వని ధనము, అవసరము లేని ధనము కోరరాదు. ఇంతేకాక వ్యక్తి ప్రపంచమున పొగట్టులు కోరుచు నిందలు రాకుండా ప్రయత్నించను. అది కూడా మలిన వాసనయే అనబడును. లోకులు కాకులన్నట్లు ప్రపంచమందలి కొందరు స్తోత్రము చేయుదురు, కొందరు నేరారోపణలు చేయుదురు. అయితే మానవుడు నేరములకు నిందలకు స్తోత్రములకు అతీతుడై ఉండవలను. స్తోత్రము ఊసిన ఉమ్మివలను తలపవలను. అప్పుడే మానవుడు నిజమైన సుఖములు పొందగలడు. చూడు, లోకమున రామ, కృష్ణ, విష్ణు, శివ, బాబా ఇత్యాది భగవద్రూపములనే నిందించుట విడువలేదు. దేవతల విషయమై కూడా చెడుగా మాట్లాడుచుందరు. అట్టి దేవతలకు కళంకమును ఆరోపించరు. అట్టి సమయమున సామాన్యమైన మానవులెంత! అట్టి దుర్మార్గులకు సహజ జీవులు ఒక లెక్క. తెల్లవాడు నల్లవానియందు, నల్లవాడు తెల్లవానియందును అయిష్టత కలిగియుండును. శైవులు వైష్ణవులను, వైష్ణవులు శైవులను నిందించుచుండరు. ప్రతి మనుజునకు వారి వారి స్వమతము, స్వగ్రామము, స్వరూపము ఎట్లో అట్లే పూజా విధాన క్రమ పద్ధతుల ఎందు కూడా ఒకరినొకరు నిరసించుకునుట సహజమైనది. అవి కూడా భగవత్కార్యములు అయినను మలిన వాసనకు సంబంధించినవే. అట్టి అజ్ఞాన ప్రభావముతో కలిగిన నీచ భావములను, మలిన వాసనలను నశింపచేసి ఆధ్యాత్మిక సాధన అయిన ధ్యాన జపముల వల్ల మనుజుని హృదయమున విశాలమైన ఆత్మజ్ఞానము కలిగించి పవిత్ర వాసనలను అలవరచును. అయితే ఈ మలిన వాసనలతో ఎన్నియో పడరాని బాధలు, కష్టములు, దుఃఖములు అనుభవించుచుండియు మానవుడు వారిని దాటుటకు, అట్టి వాసనలు నశింపచేయుటకు ఎందుకు ప్రయత్నింపడో అదే పెద్ద విచిత్రముగా ఉన్నది. వాసనల వల్ల తాను సరియైన మార్గమునందే ప్రవర్తించుచున్నానని తలచును, ఊహించును. అందువల్లనే మలిన వాసనలు వీడక జలగవలే కరచుకొని ఉండును. సరి అయిన ఆధ్యాత్మిక గ్రంథములైనా చదివినచో వారి బుర్రలు కొంత శుభ్రమగుననే నా తలంపు. శాస్త్రముల సంఖ్య అపారము, జీవితము క్షణభంగురము. అడ్డులు చూస్తామా? అనేకము. కాబట్టి
శాస్త్రములందు సారము గ్రహించి దానిని జీర్ణము చేసుకున్న మలిన వాసనలకు దూరమగుదరు. ఊరకే పనికిరాని పుస్తకములు కాని, అర్థము కాని శాస్త్రములు కాని, అనుష్ఠించని భక్తి మార్గములు కాని చదివి ప్రయోజనము లేదు. కొంతవరకైనా సరైన మార్గమును అనుష్ఠింపవలను. అట్లుగాక ఊరకే చదువుతూ కాలమును గడుపుచూ పోవుట అదియును మరణవాసనే అని పిలువబడను. చూడు, భరద్వాజరు వేదములను 3 జన్మాంతరములు చదివెను. 4వ జన్మమునందు కూడా తిరిగి చదువుట ప్రారంభించెను. అప్పుడు ఇంద్రుడు వారి వద్దకు వచ్చి భరద్వాజనకు బ్రహ్మవిద్య నేర్పి కైవల్యం యొక్క రహస్యములను ఉపదేశించెను. అప్పుడు భరద్వాజుడు పుస్తకములు చదువుట మానివేశను. తీక్షణమైన ధ్యానము ప్రారంభించెను. ఆత్మానుభవమును స్వయముగా తానే అనుభవించెను. కాన ఊరకే వాటి సారములు గ్రోళక చదివినచో ఫలితము లేదు. అట్టి మరిన వాసనలను కూడా సాధ్యమైనంత వరకు మార్చవలను. అనేకమైన విషయములను గూర్చి ఊరకే చదువుట కూడా ఒక దుర్వాసనే. ఒకనొక సమయమున దూర్వాసుడు శివుని వద్దకు ఒక బండెడు మతగ్రంథములు వేసుకుని వచ్చెను. అప్పుడు నారదుడు గాడిదకు సంబంధించిన సామెత చెప్పెను. అట్లే అనేకమైన గ్రంథముల మూత మోయుచున్నను వాటి నిజమైన సారము వారికి అనుభవము లేక తెలియదు. ఇదీను శాస్త్రవాసనే. ఇట్టి వాక్కు వినిన తక్షణము దూర్వాసునకు జ్ఞానము కలిగి తన పుస్తకములన్నీ సముద్రమును పారవేసి గాఢమైన ధ్యానం అభ్యసించెను. చూడు, ఇట్టివారైనను ధ్యానమును ప్రధానముగా పెట్టుకుని కడుకు సంపూర్ణ జ్ఞానము కూడా ధ్యానము వల్లనే సాధించుచున్నారు. ఆత్మజ్ఞానము అనేక శాస్త్రములు చదువుట వల్ల గాని, పాండిత్యము వల్ల గాని, సూక్ష్మ బుద్ధి వల్ల గాని, చర్చల వల్ల గాని తెలుసుకొనలేరు. అట్టివారికి అది తెలియదు కూడా. చూడు, ఉద్దాలక మహర్షి యొక్క కుమారుడు శ్వేతకేతుడు గొప్ప పండితుడు. కుమారుని ఒక దినము చెంత చేర్చి ఇట్లు ప్రశ్నించెను. శ్వేతకేతు, ఏ శాస్త్రమును తెలుసుకునట వల్ల నీకు ప్రతి విషయమును తెలుసుకుని శక్తి కలుగునో అట్టి శాస్త్రమును నీవు తెలుసుకుంటివా? అప్పుడు కుమారుడు, అట్టి శాస్త్రము నాకు తెలియదని బదులు చెప్పెను. అప్పుడు ఉద్దాలకుడు ఆత్మజ్ఞానముతో చేరిన నిరుపమానమైన బ్రహ్మవిద్య నేర్పెను. కాన మొదట మానవుడు తన మనసు యొక్క అలవాట్లు, చర్యలు తాను బాగుగా తెలుసుకునవలను. ఆ ప్రకారము తెలుసుకున్నప్పుడే తాను మనసును స్వాధీనము చేసుకునగలడు. అప్పుడు తన జ్ఞాపక శక్తిని, ఇచ్ఛాశక్తిని, భావనాశక్తిని వృద్ధిపరచుకున్నటకు ప్రయత్నించును. మనస్సుకు చంచల గుణము స్వభావము, అది గాలివలేనుండును. ఇందు నిమిత్తమై అర్జునుడు కృష్ణ భగవానుడితో ఈ ప్రకారము తెలిపెను. చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవద్ధృణం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం. అనగా, మనస్సు చాలా చంచలమైనది ఓ కృష్ణ, అది వేగము గలది, బలవత్తరమైనది, స్వాధీనపరచుకున్నటకు ఎంత కష్టము కలదో అంత కష్టముతో కూడుకున్నది అని తెలిపెను. అప్పుడు కృష్ణుడు చెప్పిన జవాబు, అర్జున, నీవు చెప్పిన విషయమందేమీయూ సందేహము లేదు, కానీ నిరంతర కృషి వల్ల, వైరాగ్యము వల్ల దానిని స్వాధీనము చేసుకునవచ్చును. కావున మొదట ధ్యానం అభ్యసించమని తెలిపెను. మనస్సును స్వాధీనము చేసుకునవలనన్న మొదట వాసనలు, కోరికలు నిర్మూలించిన ఇంద్రియములు స్వాధీనమందుండును. ఈ రెండును ముఖ్యమైన మార్గములు. కోరికయే మనస్సును కలవరపరచును. ఇంద్రియముల వైపు పరుగుడినప్పుడు కుక్క యజమాని వెంట వెళ్ళినట్లు తన ఇంద్రియముల వెంట వెళ్ళును. పాపము ఈ కారణము వల్ల జీవుడు మనస్సు యొక్కయు, భ్రమింపజేయు ఇంద్రియముల యొక్కయు మాయాజాలములో పడి తప్పించుచున్నాడు. ఈ బాధలేవియూ లేక ఇంద్రియముల బారి నుండి, కోరికల భ్రమల నుండి తప్పించుకుని మనస్సు స్వాధీనములో ఉంచుకునవలనన్న ధ్యానమును, జపమును ఆచరింపవలను. అప్పుడే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, భావనాశక్తి మొదలగు కృషులయందు ఉత్తీర్ణుడగుదువు. అట్లుగాక ధ్యానమును ఆచరింపక మనస్సును అరికట్టవలనన్న సాధ్యము కాదు. మిక్కిలి కోపము గల ఏనుగును సన్నని దారముతో కట్టివేసిన ఎంత ప్రయోజనమో అంతే జరుగును. అది సాధ్యము కాదు. కావున మొదట కోరికలు వదలుము. ఇంద్రియములను స్వాధీనపరచుకున్నటకును, మనస్సును ఆత్మయందు విముచ్చుటకును ధ్యానము, జపము ప్రధానము. ధ్యానమున ఇవి అన్నీయూ వశమగును. కోరికలు పూర్తిగా వదలవలను. దీనిని పూర్తిగా గమనించవలను. కొంతమంది సాధకులు గాని, విద్యార్థులు గాని కొన్ని కోరికలు వారి వారి తృప్తి కొరకు నిర్వహించుకుందరు. ధరణాభ్యాసము చేయ గృహస్థుడు కొన్ని కోరికలు విడవలేడు. వాటిని రహస్య తృప్తి కొరకు దాచుకుందరు. కాబట్టి వారి శక్తి కొంత ఖర్చుపడి సాధనలో వృద్ధి కనబడదు. అట్టివారు
ఆధ్యాత్మికమైన నిచ్చెనపై కొన్ని మెట్లు ఎక్కినను తిరిగి క్రిందకు పడదురు. ఇట్టి మనశ్చాంచల్యమును అణచుటకు కూడా ధ్యానము ఎంతో తోడు అవసరము. ఒక్క ఇంద్రియములను స్వాధీనమందుంచుకున్న ప్రయోజనము లేదు. అన్ని ఇంద్రియములను అన్ని వైపుల నుండి అరికట్టవలను. అది కూడా చాలా ముఖ్యమైన విషయము. ఇది ప్రథమమున చాలా కష్టము, విసుగు పుట్టును. అయినా నిరాశ పొందకూడదు. పర్యవసానమునకు ఓపికతో వేచి ఉండవలను. కొంతమంది సాధనాక్రమమును తప్పి వారి ఇష్టానుసారం ఆచరింతురు. దాని మూలమున వారి మనోభీష్టములు నెరవేరకున్నా అభ్యాసములు మానుచుందరు. అది మంచి పద్ధతి కాదు. మనస్సును ఒకే విషయముపై నిలుపుటే ధ్యానసారము. సాధనాక్రమమును కొద్ది కొద్దిగా అభ్యాసము చేయుచూ ఆ అభ్యాసము మధ్యన విడవకుండినా ఆ అభ్యాసము వల్ల చంచలమైన మనస్సు అటూ ఇటూ పోయినప్పుడు దానిని ఒక విషయమునందు నిలుపవచ్చును. అదే ఏకాగ్రత అనబడును. దీనినే తదేక మనస్సు అని కూడా అంటారు. క్రొత్తగా సాధన ప్రారంభించు వారలకు ధారణ చాలా విసుగుగా కనిపించును. అందు కొంత అభ్యాసము కుదిరిన తర్వాత దాని అభ్యాసము విడువరు. ఆ అభ్యాసము చేయని రోజున వరలకేమాత్రము మనస్సుకు శాంతి ఉండదు. ధారణ వల్ల మనిషికి దివ్యమైన సంతోషము, ధారణ వల్ల మిక్కుటమైన జ్ఞానము, లోచూపు, ఎరుక, భగవంతునితో నైక్యత మొదలగునవి కలుగును. ఈ శాస్త్రము ముల్లోకమునందును ఆశ్చర్యకరమైనది. మనస్సు రెప్పపాటులో ఎన్ని చోట్లకో పోవును, ఎన్ని కార్యములో తలంచును, తిరిగి వచ్చును. మనస్సు ఊహింపశక్యము కాని వేగములతో పనిచేయును. ఒక వస్తువును గ్రహించి దానిని గురించి కొంత ఆలోచించి తక్షణమే దానిని వదలి మరొక విషయమును ఆలోచించును. ఒక గిన్నె నుండి మరొక గిన్నెలోనికి నూనె ఏకధారగా వేయినప్పుడు ఉండెడి అఖండ ధారణే ధారణ అని పిలవవచ్చును. సాధకుడు ఒక విషయము నుండి మరొక విషయమునకు భావం మారినప్పుడు మనస్సును సరైన మార్గములోనికి సరైన విషయములోనికి తీసుకుని రావలను. ఇట్టిదే ఆధ్యాత్మిక సాధన అనబడను. దీనినే ధరణా ధ్యానమందురు. అట్లుగాక పై రెండును యోచింపక అందులో నుండి ఇందులోనికి, ఇందులో నుండి అందులోనికి ఊరకే మారుచుండిన అది మర్కట ధ్యానమందురు. సాధకులకు మర్కట ధ్యానము ప్రమాదకరము. ధారణాధ్యానమే క్షేమ మార్గము. ముఖ్యముగా ధారణాధ్యానములో మనస్సు యొక్క ప్రయాణమును తగ్గించి ఒక విషయమునందే నిలబెట్టును. అట్టి స్థితిని విడవక చాలాకాలము సాధన చేయవలను. అందలి హాయికి ఆనందమునకు మితి లేదు. ఏదైనా ఒక బల్ల విషయమే ధ్యానము చేయనప్పుడు దాని యొక్క చెక్క, దాని సైజులు ఏ రీతిగా తీర్చినది, ఎట్లు తయారు చేసినది జ్ఞప్తికి తెచ్చుకుని వాటిని గురించి భావన చేయవలను. ఇతర విషయములు ఏవియో జ్ఞాపకము రాకూడదు. అప్పుడు ఒక మంచము జ్ఞాపకం ఒక వచ్చినా బల్ల పూర్తి కాదు, మంచము కాదు, రెండూ లేకపోవును. భావనా స్థితి ఏకరసముగా ఉండవలను. అట్లే భగవత్స్వరూపమును ధ్యానము చేయనప్పుడు ఏ ఏ అవయములు ఎట్లుండును, ఏ రూపం ఎట్లుండును అని వాటిని మొదట జ్ఞాపకము తెచ్చుకొని తర్వాత ఒకదానికి ఒకటి అతికించుకొనుచు ఆ శరీరమును పూర్తి చేయవలను. ఒక్కొక్క అంగము చిత్రించవలను. కడక అన్నియూ స్వస్వరూపముగా చేయవలను. ఇది ధ్యానము. ఇట్లు చూడగా చూడగా ఒక రూపము వచ్చును. ఆ రూపమును చూడగా చూడగా కడక అదియూ మరుగై నిన్ను నీవు మరతవు. దీనినే సమాధి అందరు. మానవుడు అట్టి సమయమున ఒకే భావము కలిగి ఉన్నప్పుడు సవికల్ప సమాధి అనియు, ఏ భావమూ లేకుండా మనస్సు ఖాళీగా ఉండిన రాజయోగ శాస్త్రమందు పతంజలి తెలిపిన భావనాశము అనబడను. మనస్సు జడవస్తువైనా సూర్యునికెదురుగా నీరు పెట్టినా ఆ నీరిట్లు వేడెక్కునో, అట్లు మనస్సు కూడా ఆత్మీయ అధిష్టానము నుండి ప్రకాశము తీసుకుని చైతన్యముగా కనిపించును. వెనుక నుండి బుద్ధి మనస్సునందు ప్రతిఫలించును. అజ్ఞాన స్వరూపమైన మనస్సు యొక్క మూలము బుద్ధి అని తెలియవచ్చును. ఇదియే సరి అయిన నిజమైన స్వరూపము. మనస్సు ఆత్మవలే స్వయం ప్రకాశము గల వస్తువు కాదు. దీని కాంతి వర్షాకాలమునందు మినుగుడు పురుగు కాంతి వంటిది. ఆత్మ సూర్యులకు సూర్యుడు, ప్రకాశమునకు ప్రకాశము. అదియే పరంజ్యోతి, అదియే స్వయంజ్యోతి. దేనిని గురించి ధ్యానము చేయుదరో దానిని వదలి మనస్సు వేరొక దానిపై పోనీయకూడదు. ఎక్కడకు పోయినను నీవు ధ్యానించు దానిపైననే తిరిగి త్రిప్పవలను. కడకు కావాలనన్నా సర్వ వస్తువులు ధ్యానించు, దానియందే చేరును. కాని మొదట ఒక్క రూపమునే ధ్యానింపవలను. దినమొకటి ధ్యానింపరాదు, మార్చరాదు. ఏ విషయములు ఆలోచించినను
నీకిష్టములేని విషయములను గాని నిన్ను బాధపెట్టే విషయములను గాని నీ నమ్మకము చలింపజేయ విషయములను గాని తలంపరాదు. లేకున్నా వాటిని కూడా క్రమక్రమేణ మంచి భావములుగా తలంచి అందులోనున్న మంచిని గ్రహింపవలెను. ఈ రీతిగా ఇంద్రియములను కూడా స్వాధీనము చేసుకునవలెను. ఇంద్రియములు స్వతంత్రించి ఏ పనియూ చేయలేవు. ఇంద్రియములను స్వాధీనపరచుకునవలనన్న మనస్సును స్వాధీనము చేసుకున్న ఇంద్రియముల స్వాధీనమునకు వచ్చును. మనస్సును వశము చేసుకొనక కేవలము ఇంద్రియములను జయించుటకు కొన్ని కఠిన నియమములను అనుసరింతురు. అట్టివారు అజ్ఞానులు. అట్టివారికి విషయములను అనుభవింపవలనండి ఆసక్తి లేక కోరిక పూర్తిగా నశింపదు. ఖజానా కాపలావాండ్రు ఎంత జాగ్రత్తగా కాపలా కాస్తున్నప్పటికీ తెలివిగల బందిపోటు దొంగ ఆశ్చర్యకరముగా దోపిడీ చేయును. అదేవిధముగా జ్ఞాని వివేకము కలిగి ఇంద్రియములను తన స్వాధీనమును దుంచుకున్నటకు గట్టి ప్రయత్నము చేయుచున్నను అపాయకరమైన ఇంద్రియములు మనస్సును బలవంతపెట్టి వాటి వైపు లాగికొని పోవుచుండును. చూడు, విశ్వామిత్ర మహర్షి కఠినమైన తపస్సు ఆచరించియు ఇంద్రుని వలన పంపబడిన అప్సరస వల్ల మనస్సు కలవరపడి లోబడిపోయెను. కేవలము బయట తలుపులు వేసి లోతలుపులు వేసుకునక నిద్రించినా తప్పక అపాయము కలుగును. బయట ద్వారము మూసి లోద్వారము కూడా మూసి ఉంచిన ఎట్టి దొంగ అయినా లోపల ప్రవేశించుటకు కష్టమగును. చెరుపును చేయలేడు. అట్లే సాధకుడు మొదట తన శరీర భవనము యొక్క బహిర్ద్వారములు మూయవలెను, అనగా ఇంద్రియములను అరికట్టవలెను. తరువాత విషయ పరంపరలతో నిండి ఉండిన లోపలి మనస్సును శాంతి వల్లను వైరాగ్యము వలన స్వాధీనము చేసుకునవలను. అప్పుడు నిజమైన ఆనందమును ఆత్మస్వరూపమును చూడగలరు. అందునిమిత్తమే కృష్ణుడు ఇట్లు ఒకతూరి అర్జునునితో చెప్పెను, అర్జున, ఇంద్రియములను అరికట్టువాడు నాయందు పూర్తిగా నమ్మకము కలిగి ఉండవలను. ఇంద్రియములు ఎప్పుడునూ బహిర్గతమొలగటకు ఆసక్తి కలిగి ఉండను. కాబట్టి అవి అజ్ఞానిని బాహ్య వస్తువుల వైపు లాగుచుండును. కానీ వివేకము వైరాగ్యము గల సాధకుడు వాటి బహిర్వృత్తికి ఆటంకము కలిగించి ఇంద్రియములను ఉద్రేకమణచి బండితోలువాడు గురముల పగ్గములు పట్టినట్లు వాటి ఉద్రేకములను అనగదొరుక్కును. స్వాధీనమునందులేని ఇంద్రియములు చాలా నాశనమును చెయ్యును. అట్టివాడు ఒక సెకండైనను ధ్యానము చేయలేడు. ధ్యాన ధారణకు ముఖ్యము రూపము. అది ఎదుట లేకపోయినను దానిని చూచుటకు నీకు శక్తి కలిగి ఉండవలను. సరి అయిన ధారణ ఉన్నయడలా అది అంత కష్టము కాదు. కొంతమంది మంచి మార్గములను అలవాటు చేసుకున్నటలో శ్రద్ధ వహించక ధారణ ప్రారంభించరు. అది తెలివి తక్కువ. ధారణకు సాత్విక గుణములు కలిగి ఉండుట ప్రధానము. మొదటి నుంచి మంచి మార్గమందు ప్రవర్తించి మనస్సును పవిత్రపరచుకునుడు. తదుపరి ధారణ అభ్యసింపడు. మనస్సు పవిత్రముగా లేనిదే ధారణ వలన ఏమీయూ ఉపయోగము లేదు. ఎందరో మహనీయులు ధారణ మాత్రము కలిగి అలవాట్లు సరైనవిగాక భ్రష్టులగుచున్నారు. ధారణ మనస్సునకిష్టము లేని వస్తువుపై నిలుపరాదు. నిలిపినను నిల్చుట కష్టము. సంతోషమిచ్చు వస్తువుపై మొదట ధారణ నిలుపవలను. పద్మాసనమునపై కూర్చుండి నాసికాగ్రమున్న దృష్టి నిలుపవలను. మొట్టమొదట నిమిషము, 3 నిమిషములు, 6 నిమిషములు, తరువాత 9 నిమిషములు ఇట్లు కొంతకాలము క్రమక్రమముగా బలపరిచి తొందరపడక తదుపరి అర్ధగంట వరకు నిలుపవచ్చును. నిర్బంధము చెయ్యరాదు. నెమ్మదిగా దృష్టిని అభివృద్ధిపరచవలను. ఈ అభ్యాసముతో మనస్సు స్థిరపడినా ధారణాశక్తి వృద్ధి అగును. ధారణ కలుగుటకు, ఏకాగ్రత కలుగుటకు కొంత కష్టపడవలను. భగవంతుని అందే మనస్సుంచి ఇంకా ఇతర విషయముల స్ఫురణకు రానియకూడదు. ఈ రీతిగా తరచు అభ్యసించడం వల్ల చివరకు నీ హృదయ వాసియగు ఆత్మయందు దృష్టి స్థిరముగా నిలిచి ఉండను. ఇదియే ధ్యాని యొక్క గమ్యము, ధ్యానము యొక్క పూర్ణ ఫలము. మొదట ధారణ అన్ననేమో తెలుసుకునవలను. మనస్సును ఒక వస్తువుపై నిలుపుట. దీనినే యోగశాస్త్రమందు ధారణమందురు. మనస్సు మనోవృత్తులు ఒక వస్తువుపై కదలక మెదలక కేంద్రీకరించిన స్థితి ధారణ ఎనబడును. ధారణ నుండియే ధ్యానము కుదురును. ధారణ యొక్క ముఖ్య లక్షణము అచంచలత్వము. దాని శక్తి చంచలత్వమును నశింపచేయుట. దాని రూపము కదలిక లేకయుండుట. ఆనందమే దాని కారణము. ధ్యానమునకు నామమే ముఖ్యావసరము. త్వరలో ఉత్తీర్ణత తెచ్చి ఇచ్చినది నామమే. త్వరలో అట్టి నమ్మకము కనిపించకుండినను సరే నమ్మకము నామము మాత్రము మానరాదు, మార్చరాదు. అట్లుండిన కొంతకాలమునకు తప్పక జయమును పొందగలవు. ధ్యానమే ఆధ్యాత్మిక బలము.
భవరోగము కుదిరించు బలమైన మందు. కోపము, గర్వము, మమకారము, ఇతరుల తప్పులు కనిపెట్టవలనను ఆసక్తి, కృత్రిమ బుద్ధి ఇత్యాది గుణములు ధ్యానమునకు కఠినమైన ఆటంకములు. వాటిని చేర్చరాదు. ఇవి మనస్సున సూక్ష్మరూపమున దాగి ఉండను. ఇవి సముద్రపు అంతర్భాగమున జలప్రవాహం వలె పనిచేయును. సాధకుడు స్వల్ప విషయములందు కూడా త్వరగా కోపించకూడదు. అట్లుండినా ధ్యానమందు ఎంతమాత్రమూ వృద్ధి కలగదు. అతడు సౌమ్యముతో కూడిన ప్రేమభావము అలవరుచుకునవలెను. అప్పుడు చెడు అలవాట్లు తప్పిపోవును. చెడు అలవాట్లను అభ్యసించుట కోపమే ప్రథమ పీఠము. అది ఉండిన ఏ నిమిషమందైనను, ఎట్టిదానియందైనను, ఏ విధమైన చెడ్డలైనా చేయవచ్చును. కావున మొదట దానిని రూపుమాపవలను, క్రమేణా ప్రయత్నించవలను. సాధకులు తన తప్పులు ఎవరైనా బయటపెట్టినప్పుడు ఓపికతో దానిని సర్దుకునటకు ప్రయత్నించి తన తప్పును తెలిపిన వారికి కృతజ్ఞులుగా ఉండవలను. కాని తెలిపిది కదా అని వారిపై కోపించరాదు. అప్పుడు మంచిని ద్వేషించినట్లగును. మంచిని ద్వేషించినా అలవడనవి చెడుగానుండును. కావున మంచిని ప్రేమించి చెడ్డను వదలవలను. వాటిపైనను ద్వేషముంచరాదు. అట్టివాడు ఆధ్యాత్మిక జ్ఞానమందు ధ్యానమునందును వృద్ధి పొందగలడు. సాత్వికాభివృద్ధియే ధ్యానము. గర్వము, అహము, తన గొప్పతనమందలి రాజస స్వభావము, కోపము, ఇతరులలో లేనిపోని మంచి చెడ్డలు తెలుసుకునవలనను ఆసక్తి, కపటము మొదలగునవన్నీయు ధ్యానమునకు ఆటంకములు. ఈ మార్గము యొక్క సూక్ష్మ వాసనలు మనస్సునందు దాగి ఉండును. ఒక గదిని కొన్ని మాసములు మూసిపెట్టి తర్వాత తెరచినా ఎంత మలినము చేరి ఉండునో, అట్టి గదిని శుభ్రము చేసినా మలినమంతయు పోయి ఎట్లు శుభ్రమగునో, ఆ ప్రకారమే మనస్సునందలి మాలిన్యములన్నీయు ధ్యాన బలము వలన పూర్తిగా పోవును. సాధకుల లోచూపు నిలిపి వారి మనస్సులను పరీక్షించుకోవలను. సరైన పద్ధతులు ఉపయోగించి అందుండు మాలిన్యములను క్రమక్రమేణా ఒకదాని వెంట ఒకటి తీసివేయవలను. గర్వము చిరకాల స్థాయి అయి విడువనదిగా ఉండును. రజో మనస్సునందు అది అనేక విధములైన ఉపశాఖలు కలిగి అన్నివైపులా వ్యాపించును. అట్టి ఉద్రేకం ఎప్పుడో ఒకప్పుడు తాత్కాలికముగా తగ్గినను తిరిగి కనిపించుచునే ఉండును. అవసరము వచ్చినప్పుడు అంతయును గర్వము బయటపడి దాని ఆధిక్యమును చూపుచునే ఉండును. సాధకుడు స్వల్ప విషయములందు కూడా నిదానము చేయక త్వరగా కోపము తెచ్చుకొనుచుండును. అట్లుండినా ధ్యానమున అతడెంతమాత్రము వృద్ధి పొందలేడు. అట్టివాడు సౌమ్యమైన ప్రేమభావమును అలవర్చుకునవలను. అప్పుడు ఉన్న చెడు అలవాట్లు తగ్గిపోవును. కొంతమంది సాధకులు వారిలోనున్న చెడు అలవాట్లను బయటపెట్టినా మరింత ఎక్కువగా కోపగించుకుందరు. ఇది మరింత చెడ్డది. సాధకుడు వ్యక్తియందు అంతర్ముఖమైన చూపు లేక ఎల్లప్పుడూ మనస్సు బహిర్గతముగా ఉండినా అట్టి సాధకుడు తన తప్పును తానేనాటికీ తెలుసుకునలేడు. గర్వము అడ్డముగా నుండి మనోదృష్టిని చెడగొట్టును. సాధకుడు వృద్ధి పొందవలనని కోరికయ్యే ఉన్న తన తప్పులు ఇతరులు కనిపెట్టి చెప్పినా వాటిని శిరసావహించి ఒప్పుకొని తిరిగి అట్టివి రానీయక తన ఎందు కలగకుండా చేసుకున్నటకు ప్రయత్నించవలను. అట్లుండినా ధ్యానమున త్వరత్వరగా అభివృద్ధి పొందగలడు. ఆనందమును అనుభవించగలడు. అహము పోగొట్టుకునుట అతి కష్టము. ప్రతి వ్యక్తియు తన జీవితము అనాది నుండి నిర్మించుకొనుచూ వచ్చుచున్నాడు. వాడు తన రాజసిక మనస్సును దాని ఇష్టము వచ్చినట్లు పోనిచుచున్నాడు. అట్టి జీవితము బాగా బలపడి గట్టిపడి ఉండును. దానిని ఇష్టప్రకారము వంచవలనన్నా చాలా కష్టము. అహముతో కూడిన వ్యక్తి ఇతరులపై అధికారము చేయుటకు కోరుచుండును. ఇతరులు చెప్పు సమాధానములకు అతను ఇష్టపడకుండును. అవి మంచివైనను తన పంతము వల్ల తనకు నచ్చక ఉండును. ఇట్టివాడు అహముతో కూడిన పచ్చకామెరల కన్నులు కలిగి ఉండును. నేను చెప్పినదే సరైనది, నేను చేయునదే సరైనదను అహముతో కాలము గడుపుచుండును. ఇవి అన్నయూ సాధకులకు సరైనవి కావు. తన తప్పునెవరు చెప్పిననూ ఒప్పుకొనుచు సరియైన యోచనలు మార్గము ఎవరు చెప్పిద్దరా అని కాచుకొని ఉండవలను. తన తప్పును సమర్థించుకున్నటకు ప్రయత్నింపకూడదు. అదియుగాక లేనిపోని వాదనకు దారితీయుదురు. వాదనలో తాను నెగ్గకపోయినా పోట్లాడక సిద్ధమగుదురు. ప్రజల మర్యాదలకు ప్రాకులాడకూడదు. వారు మర్యాద చేయకున్నా కోపపడకూడదు. ఇట్టివే మొదట సాధకులు నేర్చుకుని ఆచరణలో నిత్యము ఆచరింపవలను. స్తోత్రమునకు సంతోషింపకూడదు. ఇది చాలా ప్రమాదము. ఇంతియే కాక దారి తప్పిపోవును. ఆధ్యాత్మిక రీత్యా ఎన్నటికీ కూడా వృద్ధి రాదు. మొదట
మానసిక పద్ధతులు మార్చుకొనవలను. ఇతరులను నొప్పించని అభ్యాసములు, ఇతరుల ఉపదేశములు తెలుసుకుని అతనికి మంచిది అని తోచిన వాటి ప్రకారము నడుచుకునుట ఇట్టివి ప్రయత్నింపవలను. అమర్యాద ఆక్షేపణ భూషణముల వలె తలంచవలను. ఇతరులు ఎట్టివారైనను సరిపెట్టుకున్నటకు ప్రయత్నించవలను. సాధన ఎందు ఇట్టి అవాంతరములు కలిగినను ధ్యానధారణలను అభ్యసించుటకు సంతోషముండదు. ఇట్టి అడ్డంకులను మనస్ఫూర్తిగా ప్రార్థించి తొలగించుకొనవచ్చును. అడ్డంకులు పోగొట్టుకున్నటకు పలువురు పలు విధములైన మంత్రములు జపములు చేయవలనని తెలిపిరి. కృష్ణుడు కూడా ద్వాపర యుగమునందు ఈ రీతిగా తెలిపెను. మచ్చిత్తస్సర్వ దుర్గాణి మత్ప్రసాదాత్ తరిష్యసి, అనగా నా మీదనే చింత కలిగినా నా కటాక్షము వల్ల అన్ని చింతలు తొలగిపోవును. ధ్యానాభ్యాసమునందు నియమమును ధ్యానమున నియమమే ముఖ్యమైన అవసరమైన విషయమై ఉన్నది. సాధకుడట్టి నియమములతో పనిచేసిన తొందరగా ఉత్తీర్ణుడు కాగలడు. భవమున ధ్యానము మొదటి రకపు మందు. వీటిలో మరొకటి ప్రధానముగా అలవరుచుకోవలసి ఉన్నది. అది ఏ తృప్తి! అది మనస్సున కలవారికి అంతులేని పండుగగా ఉండను. ఆశ వల్ల మనస్సు చంచలముగా ఉండను. ఆశ శరీరములో ఒక మంట వంటిది, మనుజుని క్రమేణా దహించుచూ వచ్చును. అట్టి ఆశకు విరుగుడే తృప్తి. తృప్తి యొక్క ఆనందమే ధ్యానమునకు రాచబాట. ఏ ప్రకారము ఎర్రటి ఎండలో సంచరించి ప్రయాణము చేసి అలసిన సమయమున చన్నీటి స్నానమెంత హాయిని శాంతిని చేకూర్చునో, అట్లే ఆశయను అగ్ని వల్ల కాల్చబడుచున్న దురాశగల వ్యక్తి తృప్తి అను జలాశయములో స్నానము చేసిన పూర్తిగా సౌఖ్యమును అనుభవించవచ్చును. అసలు మోక్షమునకు సాక్షాత్కారమునకు మూడు ద్వారములు. ప్రతి ద్వారము దగ్గర ఒక్కొక్క కపలావాడు కావలి కాయుచున్నాడు. వారే శాంతి, సంతోషము, విచారణ. వీరిలో ఏ ఒక్కరిని మీరు స్వాధీనము చేసుకున్నను మిగిలిన వారు వారంతట వారే మీకు స్వాధీనము కాగలరు. మొదట సంతోషమున కాపలావానని స్వాధీనము చేసుకునవలసి ఉన్నది. అప్పుడు తృప్తి కలుగును. తృప్తికన్నా గొప్ప సుగుణము మరొకటి లేదు. అదే సర్వమునకు చక్రవర్తి. దీనిని వృద్ధి చేసుకున్నటకు ప్రయత్నించుడు. లేకున్నా కామలోభత్వం వలన వివేకము విచారణాశక్తి శూన్యమగును. కామమునకు ముఖ్య అధికారి లోభము. కామమున్నచోట లోభము, లోభమున్నచోట కామము తప్పక ఉండును. వీటి మూలమున ఆలోచన మందగించి బుద్ధి అనుచిత మార్గమున సంచరించును. కాన తృప్తి అను సద్గుణమును వృద్ధి చేసుకునవలను. అట్లుగాక మనస్సులో ఒకదానిపై ఆశపెట్టుకుని ఆలోచన చేయుచూ అది విడచి వేరొక విషయమునకు పరుగుడుచుండిన మనుజునకు విశ్రాంతియే లేక తిరుగుచుండును. అట్టివానికి ధారణాశక్తి ఎట్లు ప్రాప్తించును? ధారణ చేయలేని వాడు ధ్యానమునెట్లు సాధింపగలడు? ధ్యానము లేక దైవము వశము కాదు. అట్లు చలనముగా ఉన్న సమయమున ఓ మనస్సా, అపవిత్రమైన ఈ కోరికల ఎందును, విషయ సంబంధమైన వస్తువుల ఎందును నన్ను లాగకము. నీ నడకలు నన్ను చెడగొట్టుచున్నవి. నేను భగవంతునిపై వ్రాలునట్లు ప్రయాణము సాగింపము అని మనస్సునకు బోధింపము. నీకు ఉన్నత స్థితి పొందవలనని ఆసక్తి ఉండినా ఆశలను వదలి తృప్తితో తా నొక్కడు తప్ప వేరు నాకవసరము లేదని నామము తన రూపము మాత్రము జపించుచూ ధ్యానించుచుండిన అదియే శాంతి, సంతోషము, తృప్తి. తృప్తి ఎవ్వరినీ సోమరిగా చెయ్యదు. అది పరమ సాత్విక గుణము. అది ఎల్లప్పుడూ మనస్సును పరమాత్మపైనే మరలి ఉండినట్లు చేయును. అనవసరమైన స్వలాభ ప్రయత్నములకు ప్రాకులాడదు. మానుష శక్తిని సాత్విక వాహినుల వైపుకు లాగుచుండును. తృప్తి కలవాడు పూర్తిగా సత్యము కలవాడగును. లోనుండు ఆత్మతో సమ్మేళనమును కలిగించుకునను. అతనెంతకాలమైనను విసుగు విరామము లేక ధ్యానమునందే లీనము కాగలడు. అనేక విధములా పారిపోవు మనోవికారములను కేంద్రీకరించినట్టిది ధ్యానమొక్కటియే, వేరొకటి లేదు. ఏకాగ్రతాభ్యాసము ఇచ్ఛాశక్తిని బలపరుచుకున్నటకు చాలా ఉపయోగపడను. నీవు మనస్సు యొక్క పోకడలను జాగ్రత్తగా కనిపెట్టుకునవలను. అదెట్లు సంచరించునో, ఎట్లు పనిచేయునో యోచింపవలను. చంచల స్వభావము గల మనస్సు స్వాధీనపరచుకున్నటకు ధ్యానము తప్ప వేరే గతి లేదు. చెడు పరిసరముల విషయములు ఏ సమయమునందును యోచింపరాదు. నీవు వెళ్ళు స్థలమునందు కొన్ని కష్టములు, ఇబ్బందులు ఉండవచ్చును. ప్రతి చోట ప్రతి పనియందు నీ మనస్సును భ్రమింపచేసిన అట్టి అడ్డంకులను, కష్టములను సరియైన మార్గముల ద్వారా తొలగించుకునవలను.
నీకు ఉపయోగించని చెడు పరిశ్రమల నుండి నీవు పారిపోవుటకు ప్రయత్నింపకము. అక్కడే నిలిచి పరమాత్మని ప్రార్థించి ధ్యానించి, భగవాన్, ఈ దృశ్యములు లేక ఈ తలంపులు లేక నీ దృశ్యము నీ తలంపులు ప్రసాదింపము అని ప్రార్థింపము. నీవు సౌఖ్యములను కోరవద్దు. సౌఖ్యమే ఉన్నచో త్వరగా ధ్యానమునందు శక్తివంతుడు కాలేవు. కాన మరొకటి క్రొత్తది నేర్చుకునవలను. అదియే అన్ని స్థలముల యందను సౌఖ్యము లేకున్నను వీలు కలగచేసుకుని ఉన్నదానితోనే సరిపుచ్చుకుని ఆనందింపవలను. నీవుండవలసిన నీ మనప్రపంచమందు నీవుండి అందులో నీవు ధ్యానించుము. నీకు ప్రీతి కలిగించు పరమాత్ముని నీవు నీలోన నిర్మించుకుని ఉండినా ఎవరనూ నిన్ను కలవర పెట్టలేరు. ఏ ప్రదేశమూ నిన్ను భ్రమింపచేయలేదు, విసిగింప సాధ్యము కాదు. గర్వము వలన విషమ మనస్సు కలుగును. అట్టి సమయమున దానిని తక్షణము సరిచేసుకున్నటకు ప్రయత్నింపము. కాలయాపన చేయకూడదు. నిర్మలమైన ఆలోచనలతో ఏకాంతముగా కూర్చుని కొన్ని నిమిషములు ధ్యానమాచరింపము. అట్లు చేయక, అట్టి విషమ మనస్సును సరిచేయక ఆలసించినా ఆ పని భగ్నమగును. ఆలస్యం అమృతం విషం అను లోకోక్తి ముఖ్యముగా ఇట్టి సమయములందు జ్ఞాపకముంచుకొనవలెను. మనస్సు ఆందోళన లేకుండా నిర్మలముగా సంతోషముగా ఉండవలనన్న ధ్యానమే ప్రధాన సాధనము. ప్రపంచమునందు ప్రజలలో అనేకులు ఎంతో విద్యావంతులై కూడా నిర్ణీతమైన ఉద్దేశముతో జీవయాత్ర గడపడలేదు. కాబట్టి వారు సముద్రములో ఇటూ అటూ కొట్టుకుని పోవు కర్రవలే ఒకచోట నిల్వక, వారేమి చేయవలనో వారికే తెలియక, మనస్సును ఒక విషయమునందు స్థిరపరచక ఒక మాటనే పలు విధముల మార్చుచుందురు. చెప్పునది ఒకటి, చేయునది మరొకటిగా ఉన్నది. దీనికి కారణము నియమము లేని ఉద్దేశమే. దానికే ధ్యానము అతి యుక్తము. భావములు కూడా సరిచేసుకునవలను. భావమనగా మానసిక స్థితి. వీటి భాగములే సాత్విక, రాజసిక, తామసికములు. మొదట సాత్వికమును బలపరిచి మిగిలిన రాజసిక తామసికములను నిర్మూలించినదే ఈ ధ్యానము. దీనికి తగిన అస్త్రము వేరే లోకములలో గాని మరో లోకమున అయితే ఏమి గాని ఏ సాధనమందైతేనేమీ లేదు. ఈ ధ్యాన మార్గము అజ్ఞాన ధ్వంసము చేసి బ్రహ్మముతో నైక్యత సాధించును. సంపూర్ణం.